ఇక కొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూడబోతున్నారు. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్టు మహేష్ బాబు గారి కెరియర్లో కొన్ని టాప్ ఫిలిమ్స్ ఉన్నాయి, అలాగే ఈ మహర్షి కూడా ఆ టాప్ ఫిలిమ్స్ పక్కన నిలబడబోతుంది. సో ఆ ఫ్యాన్స్కి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఎంత ఆశ ఉందో ఈ సినిమా సక్సెస్ కావాలని అంత కోరుకోండి అని. అది నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది కాదు, ఈ సినిమాతో నా ట్రావెల్ కానీ ఆ కథ విన్నప్పటి నుంచి నేను నా జర్నీ స్టార్ట్ అయింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ముందే నేను ఫుల్గా సినిమా కూడా చూడడం జరిగింది. మళ్ళీ 3 డేస్ బ్యాక్ కాపీ వచ్చాక కూడా సినిమా చూశాను. కొన్ని సినిమాలు అంటే ఎట్టి పరిస్థితో తప్పు చేయ అన్నట్టు, అది అలాంటిది ఒక స్టార్ సినిమాకి కావలసిన గ్రేట్ మూమెంట్స్. ఏదో సినిమా చూసాము బాగుంది, హీరో బాగా చేశాడు అనేది కాకుండా ఈ సినిమాలో చాలా 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 ప్రత్యేకతలు ఉన్నాయి. అది రేపు అది ఎక్స్పీరియన్స్ మీకు. సో కొన్ని సినిమాలు నేను చూసినప్పుడు, వేరే సినిమాలు చూసినప్పుడు కూడా ఒక సినిమా అయిపోయే టైంలో ఒక ఫీలింగ్ ఉంటుంది, వావ్ ఎంత మంచి సినిమా చూసాము, ఎంత మంచి సినిమా తీశారు అని. ఇది నా సినిమా కాకుండా ఈ సినిమా చూస్తే నేను సేమ్గా ఫీల్ అయ్యేవాడిని. మా బ్యానర్ ఇక్కడ లేకున్నా ఈ సినిమాతో కాకుండా వేరే ఏ ప్రొడ్యూసర్ తీసినా ఈ సినిమా చూస్తే నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. సో అంత గ్రేట్ ఫిలిం కాబోతుంది. సో ఇంకా కొన్ని అవర్స్లో ప్రేక్షకులు చూస్తారు. అండ్ అశ్విని దత్ గారు మే 9th, మళ్ళీ దత్ గారి పేరు వైజయంతి మూవీస్ కూడా ఈ సినిమాతో అసోసియేట్ అవ్వడం. మే 9th దత్ గారికి జగదేకపేట తెలుగు సుందర్ కానీ మహానటి కానీ, నెక్స్ట్ మహర్షి, ఆ డేట్ మ్యాజిక్ ఉంది దత్ గారికి. అలాగే పీవీపీ గారు, సో ఒక సినిమా అనేది ప్యాషన్. సో 25th ఫిలింకి మేము ఈ 3 ప్రొడక్షన్ హౌజెస్ తీయడం, ఇదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకా వంశీ గురించి నేను ఏం చెప్పినా తక్కువే, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టే వంశీ టాప్ డైరెక్టర్స్లో ఒక డైరెక్టర్ కాబోతున్నాడు ఈ సినిమా రేపు కొన్ని గంటల తర్వాత. అలాగే ఆల్ టెక్నీషియన్స్ వాళ్ళ ఎఫర్ట్స్, దేవి కానీ, డిఓపి మోహనన్ గారు కానీ, అలాగే కథలో వంశీతో ట్రావెల్ అయిన హరి అండ్ సాల్మాన్, అండ్ ఎడిటర్స్ అండ్ ఆర్టిస్టులు నరేష్ గారు కానీ, ప్రకాష్ రాజు గారు, జయసు గారు అండ్ పూజా ఎక్టే అండ్ జగపతి బాబు గారు, ఇట్లా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎవరు ఎంత పార్టిసిపేషన్ ఉండాలో ఈ సినిమాలో అంత పార్టిసిపేషన్ ఉంటూ ఒక మ్యాజిక్ ఫిలిం అంతే. రేపు చూస్తారు మీరు. ఇది ఇప్పుడు కూడా నేను ఓవర్ కాన్ఫిడెన్స్గా చెప్పట్లేదు, నా నమ్మకం అది. నేను సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, నేను 10 సినిమాలు చెప్తే నాకు తెలిసి ఒక సినిమా మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను 9 సినిమాలు మిస్ అవ్వలేదు. అంత కాన్ఫిడెన్స్ ఇది రేపు ప్రూవ్ అవుతుంది. అండ్ ఇది భారీ బడ్జెట్తో చేసిన సినిమా అవ్వడం వల్ల సో నౌ ఇస్ ఎ హ్యూజ్ రిలీజ్ వరల్డ్ వైడ్గా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ని 5th షో అడిగాము, సో దే ఆర్ యాక్సెప్టెడ్, నిన్నే మాకు జీవో ఇవ్వడం జరిగింది 5th షోకి. ఆ జీవో వల్ల హైదరాబాద్లో ఒక 15 to 18 థియేటర్స్ రేపు 8 o'clock షోస్ పడతాయి. అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ కొన్ని సెంటర్స్, ఇంకొక 30-35 సెంటర్స్ 8 o'clockే తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. మామూలుగా తెలంగాణలో ట్రెండ్ లేదు, మార్నింగ్ 8 o'clock షోలు అనేది ట్రెండ్ లేదు. అదే మనకు ఆంధ్రాలో మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయిపోతాయి. మేము పర్మిషన్ ఇస్తే అలా 1 గంట కూడా స్టార్ట్ చేస్తారు, బట్ అక్కడ 5 o'clock స్టార్ట్ అవుతాయి ఎర్లీ మార్నింగ్. అయితే నిన్న కొంచెం ఈ జీవో వచ్చిన తర్వాత చిన్న మిస్కమ్యూనికేషన్ ట్రావెల్ అయింది అబౌట్ అడ్మిషన్ రేట్స్. ఈ అడ్మిషన్ రేట్స్ అనేది తెలంగాణ గవర్నమెంట్ కాకుండా థియేటర్ ఓనర్సే కోర్టు ద్వారా కొన్ని రేట్లు తెలంగాణలో పెంచారు, అలాగే ఆంధ్రాలో కూడా పెరిగాయి. ఆంధ్ర స్టేట్లో కూడా ఇక్కడ 80 రూపీస్ ఉన్న దగ్గర 100 రూపీస్ చేసుకున్నారు, 110 ఉన్న దగ్గర 125 చేశారు, అలాగే మల్టీప్లెక్స్ వాళ్ళు 150 ఉన్న దగ్గర 200 చేశారు.
వీళ్ళందరూ కోర్టు ద్వారా తెచ్చుకుంది. అలాగే మనకు రాజమండ్రి తీసుకుంటే అక్కడ సింగిల్ స్క్రీన్స్లో 200 రూపీస్ ఉంది. విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, వైజాగ్ కానీ, ఇలా కర్నూలు కానీ ఎక్కడ చూసినా అక్కడ 200 ఉంది. సో అక్కడ అలవాటు. తెలంగాణలో కంపారిజన్గా ఇప్పుడు మనకు పక్క సెంటర్స్ చూసుకున్నప్పుడు తెలంగాణలో హైయెస్ట్ ఇస్ సింగిల్ స్క్రీన్స్ 125. అలాగే మల్టీప్లెక్స్లు బెంగళూరు తీసుకుంటే మనకు వీకెండ్స్ 300, 500 వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది. మన తెలుగు స్టేట్స్లో అది లేదు, మనకు ఒక లిమిటేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చినప్పుడు, సో ఈ బడ్జెట్ ఎక్కువ ఉంటున్నప్పుడు సినిమాకి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఉన్న ఆ స్కోప్లో ఎగ్జిబిటర్స్ ద్వారా ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది కోర్టు ద్వారా కొన్ని కొన్ని రేట్లు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. పోతే నిన్న చాలా మీడియాలో తెలంగాణ గవర్నమెంట్ రేట్స్ హైక్ ఇచ్చిందనేది ఒక రాంగ్ న్యూస్ వెళ్ళింది. ఇది కోర్టు ద్వారా వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఏమో 5th షో పర్మిషన్ ఇచ్చింది. సో నేను మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలనుకున్నాను. సో ఇది దిస్ 1 వీక్, ఓన్లీ 1 వీక్. దే విల్ గివ్ ఇస్ అట్ మ్యాక్స్ ఇస్ 1 వీక్. సో నా ఈరోజు సినిమా అనేది మన అందరం చూస్తున్నాము. ఒకప్పుడు ఒక సినిమాకి జర్నీ, ఒక సక్సెస్ఫుల్ సినిమా, ఒక గ్రేట్ సినిమా వస్తే సిల్వర్ జూబ్లీ ఉండేది. అది కాస్త 100 డేస్ అనే అయిపోయింది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా వచ్చిన 50 రోజులే. సో ఒక గ్రేట్ ఫిలిం వచ్చిన ఇవాళ రెవెన్యూ అనేది ఫస్ట్ 4 డేస్ మేజర్. అది ఎక్కడ హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ మన దగ్గర కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆ వీకెండ్స్ ఉన్న రెవెన్యూ మేజర్. ఇప్పుడు అందరూ ఏంది, ఫాస్ట్ ఫుడ్గా సినిమా ఫాస్ట్గా చూడాలని ఒకటి. రెండోది పైరసీ డ్యామేజ్. మనం ఎంత కంట్రోల్ చేసినా ఏం చేసినా పైరసీ అనేది వస్తూనే ఉంది. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు అది టార్గెట్ రీచ్ కావాలంటే ఇలాంటిది తప్పదు. ఆల్మోస్ట్ 2000 స్క్రీన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. సో ఇక ఏ థియేటర్ కావాలన్నా ఈరోజు అడిగినా సినిమా చేసుకుంటారు. అంటే ఆన్లైన్ బుకింగ్ ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఉంది కాబట్టి ఈ థియేటర్ ఫుల్ అయితే పక్క థియేటర్లో అడిగితే పక్క థియేటర్ కూడా సినిమా చేస్తారు. యా థియేటర్ వైజ్ నాన్ బాహుబలి హైయెస్ట్ స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది. బట్ రెవెన్యూ ది విల్ టాక్ టుమారో, అది మనకు తెలియదు కదా. ఇది ప్రతిపాదించేది ఏం లేదు. మీకు ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇది సంక్రాంతి ఉంది. సంక్రాంతి కూడా అన్ని సినిమాలకు పెరుగుతాయి. పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ఉంటుంది, కానీ తెలంగాణలో లేదు ఇంతకుముందు. సో ఇప్పుడు తెలంగాణ పక్క రాష్ట్రంతో పక్క జిల్లాలతో కంపారిజన్ చేసినప్పుడు, సో ఇక్కడ అట్లీస్ట్ అందరు మా క్వశ్చన్స్ అన్నట్టు 200, 150 అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ 80 రూపాయలకు అమ్మడం ఏంటి? సో అది ఎగ్జిబిటర్స్ నడితే ఎగ్జిబిటర్స్ ద్వారా వాళ్ళు చేసుకున్నారు. థియేటర్ వైజ్ ఇండివిజువల్ ఇది, ఇట్స్ నాట్ ఏ గ్రూప్. థియేటర్ వాళ్ళే తెచ్చుకుంటారు. సో అది ఎవరికి తెలుసు? అది మీకు ఎవరికన్నా తెలుసా? నో, ఇంటర్నల్గా ఉన్నది ఎవరికన్నా తెలుసా? అన్నీ ఎవరికి రావాల్సినవి వాళ్ళు రాసుకుంటూనే ఉన్నారు. ఫ్యాక్ట్స్ ఏంటనేది నా ఒకటికి తెలుసు, నాతో ఉన్న నా పార్ట్నర్లకు తెలుసు. నన్ను ఇట్స్ బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం అనేది దీంట్లో సో మెనీ థింగ్స్ ఉంటాయి. నేను సినిమాకి ఎంత ఖర్చు పెట్టాను, అదర్ ఎక్స్ట్రాస్ వల్ల ఎంత అయింది అనేది మాకు తెలుసు. సో అవన్నీ మన ఇట్స్ నాట్ ఏ ప్రాజెక్ట్ మీదకి తీసుకోలేం. కొన్ని లాంగ్ ప్రాజెక్ట్స్ అయినప్పుడు డ్యామేజెస్ పడతాయి. సో మనకు తెలియదు అది. సో అది ఇంట్రెస్ట్లు కావచ్చు. దిస్ ఆల్మోస్ట్ 18 మంత్స్ ట్రావెల్. ఒక బిగ్ ఫిలిం మ్యాక్సిమమ్ విల్ ఫినిష్ ఇస్ 7 to 8 మంత్స్. అంటే ఆల్మోస్ట్ 10 నెలల బర్డెన్ ఉంది. సో 10 నెలల శాలరీస్ కట్టాలి, 10 నెలల ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన ప్రాజెక్ట్ మీదకి ఫిగర్స్ కనిపిస్తాయి కానీ సినిమా మీదకి వచ్చేది కాదు. సో దట్ ఈస్ అ లాజిస్టిక్స్. సో ట్రావెల్లో తప్ప ఇవన్నీ ఇట్స్ ఎక్స్పీరియన్స్. ఓకే, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్